नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत। विशाख जीवीएमसी 32వ వార్డు అల్లిపురం వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు స్వగృహం నందు సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వాసవి క్లబ్ గాజువాక సంఘ సభ్యులు అధ్యక్షులు వరదా కృష్ణ అధ్యక్షతన వారికి సాల్వతో సత్కరించి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా వరదా కృష్ణ మాట్లాడుతూ తమ ఆర్యవైస సంఘంలో ఏకైక నాయకుడిగా నిలిచి 32వ వార్డు కార్పొరేటర్గా గెలవడం తమకు ఎంతో గర్వకారణమని, అటువంటి నాగరాజుని సత్కరించడం తమకు ఎంతో గర్వకారణమని వారు అన్నారు. అనంతరం కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఈరోజు వాసవి క్లబ్ గాజువాక సంఘ సభ్యులు తనపై ఉన్న ఎంతో అభిమానంతో తనను సత్కరించినందుకు సంతోషకరమని, అలాగే తమ ఆర్యవైస సంఘంలో ఎక్కడ ఉన్నా ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే దిశలో పాటు పడతామని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, వరదాకృష్ణ, రాము, సుబ్బారావు, ఉడా నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలో సరే ఉన్నత సాధించిన ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేస్తూ అందరినీ ముందు తీసుకెళ్ళిన సదుద్దేశంతోనే ఈ వాసవి సంస్థ ఏర్పడింది. ఇందులో భాగంగా మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ శ్రీ కందుల నాగరాజు గారు విశాఖపట్నం జిల్లా గ్రేటర్ కార్పొరేషన్ జీవాసి. ఈరోజు గాజువాక మా వాసవి క్లబ్ తరఫున మన 32వ వార్డు కార్పొరేటర్ గారైన కందుల నాగరాజు గారికి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మన ఆర్యవైశ్యులు ఏ పార్టీ తరఫున ఎవరైనా గెలుస్తారు, కానీ ఒక ఇండిపెండెంట్ గెలవడం మాత్రం చాలా గర్వకారణం. చాలా శక్తివంతులైన ఆయన, దానశీలి, చాలామంది సహాయకారం చేస్తున్నారు, ఎవరైనా గెలిచేటప్పుడు పంచుతారు. నమస్కారం, నేను కందుల నాగరాజు. మరి వాసవి క్లబ్ గాజువాక వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను వచ్చి అభినందించినందుకు వారికి అందరూ కూడా పేరు పేరు నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన వైశ్యులు అనేసరికి అందరూ కూడా మన అప్పర్ హ్యాండు. ఎవరికైనా దాన ధర్మాలు చేయాలన్నా, ఒక కళ్యాణ మండపాలు కట్టాలన్నా, గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా సరే మన వైశ్యులు